తెలంగాణ కావాలనే కాంక్ష, 60 సంవత్సరాల పోరాట చరిత్ర. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ ఈ 60 సంవత్సరాలలో, సోనియా గాంధీ గారు ఈ 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకున్న చివరగా ఫలించిన ఈ కోరిక ఒక చారిత్రాత్మక సంఘటన అయితే, అదే కోవలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంత ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ ఉద్యమించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో మొట్టమొదటగా ఈ యూనియన్ని ప్రకటించడం, ఈ ప్రకటనతో పాటు ఆ దిశలో తమ వంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఒక అతి సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నన్ను ఈ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నియమించిన నేపథ్యంలో మొదటగా మీ దగ్గరకు వచ్చే అవకాశం, మీ ముందు నిలబడే కూర్చునే అవకాశం, మీ ముందు 4 మాటలు చెప్పే అదృష్టం నా జీవితంలో మరవరాని అని భావిస్తున్నాను. నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ గారు, క్రాంతి గారు, పివి శ్రీనివాస్ గారు, రమేష్ హజారి గారు, మారుతి సాగర్ గారు, ఫ్రెండ్స్, స్నేహితులారా, అల్లం నారాయణ గారు ప్రస్తుతం ఇక్కడ లేరు, వారేమో బహుశా ఆరోగ్యం బాగాలేదని తెలుస్తూ ఉంది. వారిని గుర్తు చేసుకోవడం కూడా ఈ ఉద్యమంతో పాటు, ఈ యూనియన్తో పాటు అవినాభావ ఆప్యాయ సంబంధాలున్న మనందరం గుర్తించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు, అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ఏర్పాటు, ఇవి ప్రధానమైన అంశాలుగా మనం గుర్తించాల్సిన అవసరం. నేను మొదలే చెప్పాను, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లోనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా తెలంగాణ కావాలనే బలీయమైన కోరిక మొదటి నుంచి ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ వచ్చారు అనేది నగ్న సత్యం అనే మాట నేను తెలియజేస్తాను. 1956 కంటే ముందు ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంతో విలీనం చేసే నేపథ్యంలో పట 55-56లో 3వ తరగతిలో ఉన్న నాలాంటి చిన్న విద్యార్థికి ఆంధ్ర వాళ్ళతో విలీనం చేయడం మంచిది కాదు అని హైదరాబాద్లో చదువుకునే విద్యార్థులు మా గ్రామాలకు వచ్చి బడిగంటలు కొట్టి పిల్లలందరూ గ్రామాల్లో వీధుల్లో ఆందోళన చేస్తూ విశాలాంధ్ర అవసరం లేదు, తెలంగాణ ప్రాంతాన్ని అందులో కలపకూడదనే నినాదాలతో తిరిగిన రోజులు, ఆ నినాదాలు నాకు ఇంకా గుర్తున్నాయి, నా చెవుల్లో గింగురుమంటున్నాయనే విషయాన్ని తెలియజేస్తాం. మా నాన్నగారు ఒక గుమస్తాగా 1948లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సాధారణ సభ్యత్వాన్ని తీసుకున్న కుటుంబం ఉన్నారు. మా నాయనగారు తీసుకున్న ఈ సభ్యత్వం, ఆ రసీదు 1991 వరకు కూడా జాగ్రత్తగా పొందుపరచగలిగారు. 91లో రాష్ట్రంలో మంత్రి పదవి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో, విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో, మరి నక్సలైట్ల విధ్వంసంలో నా ఇల్లు, నా ఫ్యాక్టరీలు విధ్వంసం చెందిన నేపథ్యంలో ఆ రసీదు కాలిపోయిందని తెలియజేస్తాను.
నేను అలాంటి కుటుంబం నుంచి మామూలు కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి రావడం, ఇది గొప్పలకు కానీ లేకుంటే వేరే విషయానికి కాదు. అంటే కాంగ్రెస్లో ఉండి 1956 కంటే ముందు నుంచే చిన్న దశలోనే ఆ రోజుల్లో ఈ ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి మొన్నటి వరకు అనేక దఫాలుగా అనేక సందర్భాలలో అన్ని పార్టీలు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారనే సంగతి గుర్తు చేస్తాం. 1969లో సుమారు 350 మంది బలిదానాలు ఆత్మార్పణలు కావడం, 1972లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణతో మేము కలిసి ఉండమని కాకాని వెంకటరత్నం గారి చితాభస్మాన్ని పట్టుకొని కృష్ణా తీరంలో లక్షలాది మంది ఆనాటి పెద్దలందరూ కూడా తెన్నేటి విశ్వనాథం, తర్వాత శ్రీనివాసులరెడ్డి గారు, ఈనాటి బీజేపీ నాయకుడు మరి వెంకయ్య నాయుడు గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి గారు వాళ్ళ ఆధ్వర్యం లోపల తెలంగాణతో కలిసి ఉండము, ఆంధ్ర ప్రాంతం కావాలి అని మరి ప్రతిజ్ఞ చేసిన రోజులు, అప్పటి బలిదానాలు కూడా మరి గుర్తున్నాయి. తర్వాత 2000 నుంచి ప్రతిపక్షంలో ఉండి 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యులం అందరికంటే ముందుగా ఎవరూ మళ్ళీ ఉద్యమం చేపడతామని అనకముందే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారికి సంతకాలు ఇచ్చి విజ్ఞాపన చేసిన దాంట్లో ముందున్న దాంట్లో కాంగ్రెస్ శాసనసభ్యులే ఉన్న నగ్న సత్యాన్ని చరిత్రలో లిఖించబడుతుంది అని తెలియజేస్తాం. ఈరోజు ఈ ఉద్యమం కోసమే తెలంగాణ ఆవిర్భావం కోసమే పార్టీని పెట్టామని చెప్పేవాళ్ళ చరిత్ర కానీ లేకుంటే వారి చర్యలు కానీ విశ్లేషించినట్టయితే ఈ నినాదం ఎందుకు వచ్చిందో మీకు బాగా తెలుసు. ప్రజాప్రతినిధిగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా చంద్రబాబు నాయుడు దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి ఆ వెన్నుపోటులో భాగస్వామ్యంతో వచ్చిన ప్రభుత్వంలో మంత్రి పదవిని అలంకరించి ఆ తర్వాత మంత్రి పదవి రాకుంటే మాత్రమే తెలంగాణ నినాదాన్ని ముందుకు తెచ్చి తెలంగాణ నినాదంతో పార్టీని స్థాపించిన మహానుభావులు ఆ తాత్కాలిక పదవీకాంక్షతోటి మాత్రమే తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన నేపథ్యాన్ని నేను గుర్తు చేస్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ కావాలని కోరుతున్న నేపథ్యంలో 1969 ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజాసమితిగా కాంగ్రెస్ వాదులే ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లోకి వెళ్తే 11 పార్లమెంటు స్థానాలు తెలంగాణను గెలిచిన సంగతి, ఇది కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు చేపట్టిన చర్య, వెళ్ళిన వాళ్ళు చేసిన ఉద్యమ ఫలితము అనే నగ్న సత్యాన్ని తెలియజేస్తాం. అదే ఈరోజు మిద్దెలెక్కి మేడలెక్కి తెలంగాణ నేను తెచ్చాను అని చెప్పుకునే మహానుభావుడు, చెప్పుకునే పార్టీ 2004లో కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది, పార్లమెంటులో యూపీఏకి మెజారిటీ ఉంది, కాంగ్రెస్తో కలిస్తే తెలంగాణ వస్తుందనే ఆశతోటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ముసాయిదాలో దేశంలో 26 ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ ఉన్నప్పటికీ తెలంగాణ మీద ప్రత్యేకంగా ఎన్నికల ముసాయిదాలో పెట్టిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఆ రోజు ఒప్పందాలు ఉల్లంఘించి ఎక్కువ సీట్లు పోటీ చేసినా 42 స్థానాల్లో కేవలం 26 స్థానాలు, 119లో 26 స్థానాలు మాత్రమే సంపాదించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ తెచ్చిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 5 సంవత్సరాల తర్వాత 2009లో కాంగ్రెస్ వల్ల తెలంగాణ రావట్లేదు అనే నినాదంతో అనే తిట్టుడుతో మిగతా పక్షాలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్ని ఏకాకి చేద్దామనే తలంపుతోటి తెలంగాణ సాధిద్దామనే నెపంతో మరి మహాకూటమిగా ఏర్పడి అక్కడ కూడా ఒప్పందాలు ఉల్లంఘించి 52 స్థానాల్లో పోటీ చేస్తే 119 స్థానాల్లో కేసీఆర్ గారు ఈరోజు నా వల్ల వచ్చిందని వీరాలు పలికే మనిషి పార్టీకి కేవలం 10 స్థానాలు వచ్చిన
చరిత్రను నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజు 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా నిలబడ్డప్పటికీ తెలంగాణ పైన ఇచ్చిన మాటలు, తెలంగాణ విషయంలో అసెంబ్లీలో 2009 ఫిబ్రవరి 12న చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన, తెలంగాణ అంశంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని నగ్న సత్యంతో పాటు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర అసెంబ్లీ ఫ్లోర్ లీడర్స్ కానీ అన్ని పక్షాలు కానీ ఇవన్నీ కూడా ఏకదాటిగా ఒక్క కేవలం ఒక్క పార్టీ తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానం చాలా స్పష్టంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇక ఈరోజు గత 5 సంవత్సరాల్లో అనేక అడుగులు ముందుకేసి అందరినీ ఒప్పించి ప్రయత్నం చేసే ప్రయత్నంలో చివరగా కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్లో బిల్లు పెట్టిన విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిల్లు పెట్టిన నేపథ్యంలో పార్టీలు తమ ముందుగా చెప్పిన విధానాలను పక్కన పెట్టి ద్వంద్వ ప్రమాణాలు పాటించి మరొక జాతీయ పార్టీ లోకసభ లోపల ఒక తీరుగా రాజ్యసభలో మరొక తీరుగా బిల్లును అడ్డుకుంటూ అసాధ్యమైన ఆచరణ సాధ్యం కాని సవరణలు డిమాండ్ చేస్తూ కాలయాపన చేస్తూ చూసిన విధానం, అడ్డుకున్న విధానం మనకు చాలా స్పష్టంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి తెలిసిందన్న వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇచ్చిన మాట కట్టుబడి సోనియాగాంధీ గారు ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి బిల్లును ఆమోదింపజేసిన విధానం మన కళ్ళకు కనపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ, సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఉద్యమ చరిత్ర, ఉద్యమంలో వివిధ దశలు, ఆ దశల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము అడుగడుగున అనేక కోణాల్లో అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన విధానం మిగతా పార్టీలకంటే భిన్నంగా చాలా స్పష్టంగా మాటకు కట్టుబడి చేసిన విధానం ఈరోజు తెలియజేయాల్సిన అవసరం ఉంది, ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారనే విషయం తెలియదు. ఇక తెలంగాణ వస్తున్న నేపథ్యంలో 29వ రాష్ట్రం సామాజిక కోణం అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు 87.2% ఉన్న నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇది ప్రధానమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తున్నది అనే విషయాన్ని తెలియజేస్తాం. అందుకే తెలంగాణ వచ్చిన నేపథ్యంలో, తెలంగాణలో మొదటి ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనే సదుద్దేశంతో మా ఆహ్వానాన్ని మరి వచ్చిన వాళ్లతో సంప్రదింపులు జరిపి విద్యార్థులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు, రాజకీయ పార్టీలు ఆహ్వానించిన నేపథ్యాన్ని మంచి మనసుతో చేసిన అప్పీల్ అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది బలహీనంగా ఉండి మరి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం కాదనేది గుర్తు చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందనే విశ్వాసం ప్రజలు మాకిస్తున్నారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ, శాసనసభ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో మిగతా రాజకీయ పార్టీలు తెలంగాణలో పూర్తి స్థాయిలో అన్ని స్థానాలకు పోటీ పడలేని దైన్యస్థితిలో ఉన్న నగ్న సత్యాన్ని కూడా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోతుందని తెలియజేస్తాం. ఈ నేపథ్యంలో సుస్థిర పాలన, సుపరిపాలన, ఆత్మగౌరవం, అదేవిధంగా సామాజిక భాగస్వామ్యాన్ని ప్రధాన అంశంగా గుర్తించి ఈ ప్రభుత్వం ఇప్పటికే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందున్న నగ్న సత్యాన్ని, వాస్తవాన్ని, చరిత్రను ముందుంచుతూ కొత్త తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారా
బంగారు తెలంగాణ నిర్మించడానికి మేము అంకితమవుతాం. మా ఈ పునాదుల మీదనే మా చారిత్రక నేపథ్యంలో చేసిన ఉద్యమ స్ఫూర్తి, చారిత్రక ఉద్యమ వివిధ దశల్లో కొనసాగించిన చరిత్ర, ఆ స్ఫూర్తితోటే బంగారు తెలంగాణ నిర్మించడానికి మా ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలకు అదనంగా మరింత వేగంగా పారదర్శకంగా అవినీతికి ఆస్కారం లేకుండా చేసే చర్యలు చట్టబద్ధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని దయచేసి తెలియజేస్తాను. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అమరుల త్యాగాల మీద ఏర్పడుతున్న కొత్త రాష్ట్రం తెలంగాణ, వారిని గుర్తించి గౌరవించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని తెలియజేస్తాను. ఇందులో ముఖ్యంగా 1969లో అసువులు బాసిన కుటుంబాలతో సహా ఈ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన అందరికీ గుర్తించే విధంగా ముందు తరాలకు ఈ చారిత్రక విశేషాలను తెలియజేసే విధంగా ఒక స్మృతివనాన్ని 5 ఎకరాలలో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా ఈ కుటుంబాలకు చెందిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి కుటుంబంలో పెన్షన్లు, కుటుంబానికో ఇల్లు, కుటుంబానికో ఉద్యోగం, కుటుంబానికో ఎక్స్గ్రేషియా కార్యక్రమం మేము ప్రకటించాం ముసాయిదాలు. అదేవిధంగా ఈ ఉద్యమానికి ఈ మధ్య దశాబ్దంలో గత దశ ఒకటిన్నర దశాబ్దాల కాలంలో మనమందరం గుర్తుపెట్టుకుని మనందరం గుర్తు చేసుకునే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తూ ఈ ఉద్యమంలో ఎన్నో అడ్డంకులకు, ఎన్నో కష్టాలకు, ఎన్నో నష్టాలకు గురైన కుటుంబాలను ఆదుకోవడానికి చేసే చర్య మొదటి కర్తవ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ద్వారా ఇవి అమలు చేయబోతున్నదని తెలియజేస్తాం. ఇక ఎన్నిక అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ మేము ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 129 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం ప్రణాళికాబద్ధంగా ఈ దేశంలో ప్రగతికి బాటలు వేసిన కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుంది, దానికి కాంగ్రెస్ పార్టీ అంకితమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఎన్నికల ముసాదాలోని ప్రధాన అంశాలు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు పెద్దపీట వేయడానికి చేసే కార్యక్రమం మేము చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 లక్ష ఉద్యోగాలు వెను వెంటనే భర్తీ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఇది కాకుండా ఉద్యోగులకు, ఈ ఉద్యమంలో పాల్గొన్నవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా 60 సంవత్సరాల వయోపరిమితిని పెంచడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు నిరుద్యోగ యువకులకు గత ఉద్యమాల కారణంగా, గత ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా భర్తీలు ఖాళీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆ భర్తీలను పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యువకులకు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు వయోపరిమితిని సడలిస్తూ నిర్ణయం తీసుకున్న వాస్తవాన్ని కూడా తెలియజేస్తాం. ఇది కాకుండా ఉపాధి రంగంలో పెద్దపీట వేయడానికి భవిష్యత్తు 25 సంవత్సరాలకు ఒక ఆదర్శంగా, 1 లక్ష్యంగా ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టును ఇప్పటికే మరి దేశంలో మొదటిసారిగా తీసుకొచ్చిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగర అభివృద్ధే తెలంగాణ అభివృద్ధిగా ఉంటుంది అని, హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరూ సహకరించాలని, పెట్టుబడులు రావాలని, పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండే విధంగా పారిశ్రామిక విధానం, ఐటీ విధానం, మరి మిగతా విధానాలు రూపకల్పన చేస్తున్న నేపథ్యాన్ని గుర్తు చేస్తూ కొత్త ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో కూడా 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చే విధంగా, యువతను ఆదుకునే విధంగా మేము ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేస్తాం. రైతులను ఆదుకోవడంలో ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సాటి ఎవరు లేరు అనే విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే దాదాపు 34 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఎందరో మహానుభావులు, ఎంతో ప్రచారం కలిగిన వాళ్ళు, ఆర్థికవేత్తలు, తత్వవేత్తలు, మేధావులు,
ప్రపంచ బ్యాంకు ప్రణాళిక సంఘాలు వద్దని వారించిన ఇచ్చిన మాటకు కట్టుబడి గత 10 సంవత్సరాలుగా ఉచిత విద్యుత్ ఇస్తున్న నేపథ్యాన్ని 7 గంటలకు ఇది మరో అడుగు ముందుకు వేయడానికి చేసే కార్యక్రమం ఈ కొత్త ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తాను. ఇందులో ఈ ప్రభుత్వంలో 7 గంటల ఉచిత కరెంటు రాత్రి పగటి వేళలో కాకుండా కేవలం పగటి వేళల్లో ఇచ్చే విధంగా మా విధానాన్ని రూపుదిద్దుతున్నాం. ఆ విధానం ద్వారా సౌరశక్తి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని 1 సంవత్సరంలోనే గణనీయమైన అభివృద్ధిని ఉత్పత్తిని పెంచడానికి చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యల్లో మొదటి భాగంగా ఉండబోతున్న విషయాన్ని తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతి మహిళా గ్రూపులకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి ఆదుకునే అంశాలను ఇందులో పొందుపరుస్తున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు మేము ముందుంచుతున్నాం. ఈ సందర్భంగా మరి ఐటీ విషయంలో కానీ మరో ఈ అంశాలతో పాటు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రధానంగా తీసుకుంటున్న నేపథ్యంలో దేశంలో మొదటిసారిగా దళిత గిరిజన సబ్ ప్లాన్ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆచరణలో తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం వచ్చే తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి దశలోనే మొదటగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సబ్ ప్లాను, అల్పసంఖ్యాక వర్గాలకు వారికి సంబంధించిన సబ్ ప్లాను మరి ఈ కార్యక్రమాలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలతో పాటు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, మేము కంకణం కట్టుకుంటున్నాం, మా విశ్వాసాన్ని ప్రజల ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీతో మమేకమై ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సామాజిక కోణమే ప్రధాన అంశంగా సామాజిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే క్రమంలో గతంలోనే చెప్పాను, ఆర్థికంగా రాజకీయంగానే కాకుండా పరిపాలనా పరంగా వచ్చే అంశాలలో ప్రభుత్వ పరంగా నియమించే నియామకాల్లో జనాభా దామాషాన ఈ నియామకాలు జరుగుతాయని గతంలో చెప్పిన విషయాన్ని పునరుద్ఘాటిస్తా ఉన్నాను, దీనికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేయడానికి, ప్రమోషన్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రావడానికి, మౌలిక వసతులను మరింత పెద్ద ఎత్తున తీర్చిదిద్దడానికి, ఒలింపిక్ కేంద్రంగా ఈ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముసాయిదాలో ఈ అంశాన్ని ఏర్పరుస్తున్నామనే విషయంగా తెలియజేస్తాం. అదేవిధంగా రైతులకు ఇతోధిక సేవలు చేయడానికి ప్రతి రైతు యొక్క మరి ఇన్పుట్ కార్యక్రమాలలో 10,000 రూపాయలు ఇచ్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విషయాలను మరింత పెద్ద ఎత్తున తీసుకునే దాంట్లో తప్పనిసరిగా ఉంటుంది అనే విధంగా తెలియజేస్తా ఉన్నా. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. అదేవిధంగా మీకు సంబంధించిన విషయాలలో 1991లో ఆనాటి ఫిషరీస్ మినిస్టర్గా వరంగల్ లోపల మొట్టమొదటిసారిగా జర్నలిస్టులకు జనగామలోను పరకాల్లోనూ గృహ నిర్మాణానికి సంబంధించిన గృహ ఇళ్ళ స్థలాలు ఇప్పించిన దాఖలాలతో మొదలైన ఈ అంశం ఈ కొత్త ప్రభుత్వంలో తెలంగాణలోని జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా ఎక్కడ ఉన్నా మరి గృహ నిర్మాణానికి తోడ్పడతామని కట్టుబడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో కానీ రాజకీయంగా కానీ రాజకీయ పార్టీల మీద కానీ అనేక విషయాలు నేను చెప్పడం కంటే ప్రస్తుతం జరుగుతున్న అంశాల మీద మీరు సంధించే ప్రశ్నలకు పార్టీ పరంగా వ్యక్తిగతంగా అధ్యక్షునిగా సమాధానాలు ప్రజలకు చేరవేసే దాంట్లో మీతో సహకరిస్తారన్న మాట తెలియజేస్తూ మరి మిగతా కార్యక్రమాలు ప్రశ్నల రూపంలో తీసుకుంటానని తెలియజేస్తాను. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిని నేను ఇప్పటిదాకా భావించేవాడిని. ఈ మధ్యకాలంలో ఆయన మాటలు వింటుంటే బాధ్యత కలిగిన మనిషిగా నేను గుర్తించట్లేదు, తెలంగాణ ప్రజలు కూడా గుర్తించరు అనే విశ్వాసం నాకుంది. పత్రికాముఖంగా ప్రజలకు ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉన్నది, మాట్లాడే మాటలు ఎవరికైనా రుచించకపోతే జవాబు చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ అహంకారంతో నిరంకుశ
విధానాన్ని ప్రకటించే పద్ధతి ఈ ప్రజలు ఈ ప్రజాస్వామ్యం చీకొట్టం. అదే ఆయన మాటకు సమాధానం. ఆరో క్యాంపెయినరు నాకు తెలియదు కానీ చంద్రబాబు, కేసీఆర్, జగన్ లాంటి వాళ్ళు మా పార్టీలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్నారు. నేను స్టార్ అన్నాను, ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు ఉన్నారు. మా స్టారు కాంగ్రెస్ పార్టీ, మా స్టారు సోనియా గాంధీ, మిగతా వాళ్ళందరూ ప్రచారమే. వాళ్లకు తగ్గట్టుగా వాళ్లకు దీటుగా ప్రతి ఇంటి నుంచి వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. మా అందరికీ స్టారు కాంగ్రెస్ పార్టీ, మా అందరికీ స్టారు సోనియా గాంధీ అన్న తర్వాత ఆ ప్రశ్నకు తావు లేదు, ఆ ప్రశ్నకు జవాబు రాదు. ది అబ్జర్వేషన్, ది యూనో ద ఫీలింగ్ ఈజ్ ఇండివిజువల్. ది పీపుల్ ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ కేసీఆర్ అండ్ హిస్ పార్టీ. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ హిమ్ కమింగ్ టు పవర్ ఎట్ ఆల్. సో వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ దట్ ఫీలింగ్? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మీ లైక్ కేసీఆర్, డిడ్ యూ సే దట్ ఐ కెన్ నెవర్ బికమ్ లైక్ హిమ్? హీస్ రైట్, ఐ విల్ నెవర్ బికమ్ లైక్ హిమ్. యూ నో ద రీజన్? ఐ జస్ట్ అడ్రస్ సంబడి ఆస్క్ ద క్వశ్చన్ ఇన్ గాంధీ భవన్. మై రిప్లై వాజ్ దాట్. మేబీ దట్ రిప్లై కెన్ బి ఫార్వర్డెడ్ ఆర్ అటాచ్డ్ ఆర్ రీసర్క్యులేటెడ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది ఆన్సర్. అన్ఫార్చునేట్, నేను వెన్నుపోటు పోడ్చే వ్యక్తుల్లో ఒకని కాదు. వెన్నుపోటులో వచ్చిన ప్రభుత్వంలో మంత్రిగా లేను. అలాంటి గురువుల దగ్గర శిష్యుడిగా ఉన్న నేపథ్యం చరిత్ర నాకు ఈ జన్మలో కాదు, ఏ జన్మలు కూడా వద్దనే కోరుకుంటున్నా. ఆయనలాగా భగవంతుడు నన్ను కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరిని అలా ఉంచకూడదనే ప్రార్థన చేస్తున్నా. మాట తప్పే మనిషి, నయవంచకుడు, మాటకు నిలబడని మహానుభావుడు. ఇంకా కొద్దిగా చరిత్ర టైం ఇస్తే చెప్తాను. మంత్రి పదవి రాకపోతే పార్టీ పెట్టిన మహానుభావుడు. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఈరోజు ఎవరు ఆయనతో లేరు. ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహానుభావునికి పార్టీ పెడితే ఆశ్రయం ఇచ్చి చనిపోతే కనీసం సంతాపం కూడా తెలియజేయని నికృష్ట వ్యక్తిగత జీవితాలు నాకు వద్దు అని కోరుకుంటున్నా. భగవంతుడి వద్దని కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంతమంది పొలిట్ బ్యూరో సభ్యులు బయటకు వచ్చారు, తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావడానికి ఎత్తులు వేసే క్రమంలో దళితుని ముఖ్యమంత్రి అన్న మీరు, మీ పార్టీ నుంచి దళితులు ఎంతమంది వెళ్ళిపోయారో తెలుసా? విజయరామరావు, చంద్రశేఖర్, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, పార్టీ స్థాపించినప్పుడు ఉన్న అందులో ఒకరు ఈరోజు మీ దగ్గర ఉన్నారా? గిరిజనుల్లో రవీంద్ర నాయక్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? మీ గురించి ఏం మాట్లాడుతున్నారు? అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల నుంచి వచ్చిన ఇబ్రాహీం కానీ రెహమాన్ కానీ ఈరోజు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు? అంతెందుకు? వెనుకబడిన వర్గాల వారికి మీరు ఏం మాటలు ఇచ్చారు, ఏం మాటలు చెప్పారు? ఇప్పుడు ఎక్కడ జయశంకర్ గారికి రాజ్యసభ కావాలన్నా కానీ లోకసభకు అభ్యర్థిగా ఉంటే మంచిదని అన్నప్పుడు మీ ప్రవర్తన, మీ మాటలు ఆయనతోటి ఆయన ఆత్మ ఇంకా ఘోషిస్తూ ఉంది. నీ వ్యవహారం, నీ విధానం, నీ అవహేళన, ఇది మర్చిపోగలుగుతారా? ఈరోజు దాసోజు శ్రవణ్ ఏమంటున్నాడు? వెనుకబడిన వర్గాలకు చెందిన ఆయన మీ పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చాడు? అదేవిధంగా ఆలే నరేంద్ర, పాపం నిన్ననే మొన్ననే స్వర్గస్థులైనారు. ఆయనే మీ పార్టీ గురించి, మీ గురించి మీతో చేతులు కలిపి, చేతులు కలిపిన తర్వాత పడిన అవమానాన్ని భరించలేక, అవహేళనను సహించలేక బయటికి వెళ్ళిన విధానం తెలంగాణ వెనుకబడిన వర్గాలకు, తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటున్నారా? అదేవిధంగా నిన్నగాక మొన్న వ్యవస్థాపక సభ్యుడు జాజల సురేందర్ మీ పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చాడో తెలీదా? ఇటువంటి బతుకు నాకొద్దు మహానుభావ, ఇటువంటి బతుకు నీతో సమానంగా ఉండే అవకాశం ఆ దేవుడు యొద్దనే, ఈ ప్రపంచంలో ఎవరికీ రావద్దనే నిబద్ధత కూడుకుని
ప్రజల విశ్వాసాన్ని కోరుకొని నమ్మి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి పనిచేసేటువంటి విశ్వాసం ఉన్న నాటువంటి వాడు ఆయన లాంటి వాడు ఏ జన్మలో కూడా కాకూడదని కోరు. అదే కాదు, దళితులంటే గుర్తుకొచ్చింది, దొరతనం ఎలా ఉంటుందో చూడండి. నిన్న కరీంనగర్లో ఎవరయ్యా పాదాభివందనం చేస్తున్నది, ఎందుకయ్యా పాదాభివందనాన్ని ప్రోత్సహిస్తున్నారు? ముగ్గురు దళితులు పాదాభివందనానికి పాల్పడుతుంటే నివారించలేని దొరతనంగా నిలబడి పాదాలు మోచుకునే దౌర్భాగ్య స్థితి ఈనాటి సమాజంలో, ఈనాటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఇది నిరంకుశత్వానికి, దొరతనానికి నిదర్శనం కాదా అని అడుగుతున్నాను. నేనేదో ఆయనను విమర్శిస్తున్నాను అనేకంటే, ఆయనే మాట్లాడకుండా ఉండి వ్యక్తిగత మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. నాకు భయపడి, కాంగ్రెస్ పార్టీకి భయపడి, అన్ని స్థానాల్లో కూడా నిలబెట్టలేని స్థితిలో ఉండి అరువు తెచ్చుకున్న, ఉద్యమానికి గండి కొట్టిన తెలంగాణ ద్రోహులతో మరి నామినేషన్లు వేయించి అధికారంలోకి వస్తామని కలలుగానే మహానుభావునికి సమాధానం చెప్పడం తప్ప అని అడుగుతున్నాను. అయితే వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఆయన మొదలుపెట్టాడు, నేను ఎన్నడూ మొదలుపెట్టాడు, మీ రికార్డు తీయండి. ఆయనకు సమాధానం చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలను నమ్మించి మోసగించే పద్ధతిలో విధానాల మీద కాకుండా, స్పష్టమైన పథకాల మీద కాకుండా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే భాష కానీ మాట కానీ ఇది ఏ ఒక్కరు సొంతమో కాదని గతంలో 2-3 సార్లు నేను ప్రత్యేకంగా చెప్పాను. అవే భాష, అదే భాష, అవే మాటలు ఎవరికైనా ఉపయోగించే శక్తియుక్తులు ఉన్నాయని తెలియజేయడానికి మాత్రమే చేస్తున్నాను. ఇక సామాజిక భాగస్వామ్యం, న్యాయం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి ఫలానా వారు అవుతారని నిరంకుశత్వ ధోరణితో ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధులు వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్న వాస్తవాన్ని గుర్తించలేని, జీర్ణించుకోలేని, తమ ఆధిపత్యాన్ని మాత్రమే ప్రజల ముందు రుద్దడానికి చేసే ప్రయత్నంలో ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ చేయదు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాం. ప్రధానమంత్రి ఓ మైనారిటీ వర్గానికి చెందిన 10 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్యంలో లోకసభ అధ్యక్షురాలిగా ఒక దళిత మహిళ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అదేవిధంగా రాజ్యసభ అధ్యక్ష పదవిలో అల్పసంఖ్యాక వర్గాల వరకు చెందిన నగ్న సత్యాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నది, సామాజిక భాగస్వామ్య ఎజెండాతో ముందుకెళ్తున్న విషయాన్ని చారిత్రకంగా నేటి నేపథ్యంలో కూడా కళ్ళకు కనపడితే విషయంలో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచే విధంగా చేసే కార్యక్రమం చేపడుతుంది అని తెలియజేస్తాను. కాళ్ళు మొక్కే విధానం ఎప్పుడు ప్రోత్సహించకూడదు. ఇది ప్రోత్సహించిన, నివారించే విధానం కావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా వాళ్ళ స్థాయిలో అలా చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలనే ఈ సమాధానం, ఈ ప్రోత్సాహం. ఇక 2వ ప్రశ్న, నేను అన్న మాటను మీరు పూర్తి స్థాయిలో ఆలోచించలేదని తెలియజేస్తా ఉన్నా. కొత్త తెలంగాణ ప్రభుత్వ నియామకాల్లో కార్పొరేషన్లు కానీ, బోర్డ్స్ కానీ, డైరెక్టర్స్ కానీ సామాజిక భాగస్వామ్యం ప్రతిబింబించే విధంగా ఆ ప్రజల దామాషా పద్ధతిన ఈ నియామకాలు ఉంటాయని గతంలో చెప్పాను, ఈరోజు చెప్తున్నానని చెప్పాను. కానీ కొన్ని పార్టీల మాదిరిగా అరచేతులు స్వర్గం చూపే కార్యక్రమం మేము చేయట్లేదు. 12% గిరిజనులకు, 12% మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు పలుకుతున్న కేసీఆర్ సుప్రీంకోర్టు విధానాల ద్వారా, నిబంధన ద్వారా 50% మించకూడదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోలేదో, గుర్తించలేదో అని తెలియజేస్తాం. ఈ దేశంలో మన రాష్ట్రం మొదటిసారిగా
మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించే దిశలో 5% ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని కోర్టు 50% దాటుతున్న నేపథ్యాన్ని ఆక్షేపించిన కారణంగా 4%గా అమలు చేస్తున్నది గుర్తు చేస్తున్నాను. నేను ఇక్కడే ప్రశ్న, 12% అని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, మీరు 12% చేస్తే 50% ఇప్పటికే 5% చేస్తే దాటుతుందని చెప్పిన విధానం మిగతా 8% దళితుల కోత పెడతారా, గిరిజనుల కోత పెడతారా, వెనుకబడిన వాళ్ళ కోత పెడతారా? ఇది ప్రజలకు చెప్పాల్సిన ధర్మం ఉంది. బురదలో రాయేసి దాటే విధానం నీ విధానం, నీ విధానాన్ని తెలంగాణ ప్రజలు ఎండగడతారని తెలియజేస్తారు. సీమాంధ్ర పెత్తందారులు ఎవరు ఈ అంశంలో? ఇది వాస్తవం కాదు, ఇది అక్కస్తో చేసిన ఆరోపణ. రాలేదనే భావంతో ఎత్తిచూపే కార్యక్రమం, వ్యక్తిగత దూషణ ఆరోపణ మాత్రమే, ఇందులో వాస్తవం లేదు. రెండవది, ఇప్పుడు ఇన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి కదా, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 26 ఉంటే ఇవాళ 37 మందికి ఇచ్చాం. అదే తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ ఏ రకంగా ఇచ్చాయో ఒకసారి చూడండి, విశ్లేషించండి, మీకే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటువంటి ఆరోపణకు మరి సంబంధమే లేదు. సరే, ఇది వ్యక్తిగత దూషణ. మళ్ళీ నేను మాట్లాడితే మళ్ళీ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు. ఫామ్ హౌస్లో కూర్చొని ఎవరితోటయ్యా మాట్లాడేది? పోలవరం వద్దని చెప్తూ పోలవరం కాంట్రాక్టర్తో మాట్లాడేవాళ్ళు ఎవరో మీకు తెలియదు కాదు, తెలంగాణ ప్రజలు తెలియదు. పోలవరం కాంట్రాక్టర్లతో ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడే పెద్ద మనిషి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. ఇంత గొప్పగా మాట్లాడే నా మీద ఆరోపణ చేసేవాళ్ళు, ఇది గుర్తుంచుకోమని కోరుతున్నాను. నేను చెప్పింది వాస్తవం కాదన్నాను, ఇది వాస్తవం కదా, ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవది, బాబ్లీ వల్ల తెలంగాణ ఎడారి అవుతుందని ఉద్యమం చేయకుండా ఇంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు బాబ్లీ నిర్మాణానికి సహకరించిన భాగస్వాములైన నిర్మాణ సంస్థల్లో ఉన్నవారికి మీ పార్టీలో అభ్యర్థిగా ప్రకటించలేదని అడిగితే సమాధానం ఏం చెప్తాడు? సరే, ఇవన్నీ అడిగేది కాదు, తెలంగాణ ద్రోహులకే టికెట్లు ఇస్తే, తెలంగాణ ఉద్యమానికే గండి కొట్టే వాళ్ళకి టికెట్లు ఇస్తే, ఏదో ఆ బాబ్లీ అట ఆ కాంట్రాక్టర్ అట దానికి ఇచ్చాడని నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరనేది రాజకీయంగా ఈ స్థాయిలో అలా గుర్తింపు మీరిచ్చారు. మేము అందరినీ ఆహ్వానించామనే సంగతి చెప్తున్నా. ఉద్యమం జరిగింది, తెలంగాణ ఏర్పడుతున్నది, మా డోర్లు ఓపెన్ ఉన్నాయని చెప్పాము. వచ్చిన వాళ్లను గెలుపు ప్రధాన అంశంగా, సామాజిక కోణం రెండవ అంశంగా ఈ అభ్యర్థిత్వాలు ప్రకటించిన ఆయన దానికి నిదర్శనము. ధన్యవాదాలు. విద్యార్థులకు అన్యాయం కాదు, మేము ఆహ్వానించాం, అందులో కొంతమందికి ఇవ్వగలిగాం, మిగతా వాళ్లను ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ గుర్తించి వారికి సరి అయిన న్యాయం చేస్తామని తెలియజేస్తాం. ఎట్లకు సర్కారు వచ్చేటట్లేదు, చెప్పేటని చెప్తే ఏమన్నా 2 సీట్లు వస్తాయని చూస్తాడు, అంతకు తప్ప ఇంకేం లేదు. ఇదేదో అవ్వకు పెట్టడంట, పిండికి పడిశీలు కొరిత్తానన్నట. ఇగో ఆయన చెప్పిన ముచ్చట్లు గట్టున్నాయి. ఇప్పుడు మమ్మల్ని అడగకపోతే ఇంకేమంటాడు? 26 సీట్లు రాలేదు 2004లో కలిస్తే, మాతోటి కలిస్తే, అవతలతో కలిస్తే 10 సీట్లు రాలేదు, మా ఉప ఎన్నికల్లో ఒకట మైనారిటీ అభ్యర్థిని గెలిపించగలని మనిషి, పదే పదే ఎన్నికలు వచ్చినప్పుడల్లా స్థానాలు మార్చే పెద్ద మనిషి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పార్టీ, సింగరేణి ఎన్నికల్లో యూనియన్లో ఘోరంగా విఫలం చెందిన మనిషి, ఈరోజు ఆ మాటలు మాట్లాడితే ఈ మాటలకు అర్థం ఉందా? ఆయన పొందుపరిచిన ఒక్కటే రెండే అంశం, రైతులకు రుణాలన్నీ మాఫీ చేస్తామని. అసలు రైతుల రుణాలు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలుసా ఆయనకి? ఈ దేశంలో మొదటిసారిగా మాఫీ చేయాలి, వెసులుబాటు కలిగించాలి కాదనా, కానీ ఆచరణ సాధ్యం కాని హామీ అని చెప్తున్నాను. ఇట్లా అంటే రైతులు బాధపడతారేమో అని నాకు తెలుసు, కానీ నేను మొదలు చెప్పిన అవ్వకు బోయేటనుడు పిన్నికి పట్టు చీరలు కొనిస్తారన్నాడట. అగోగ అట్లున్నది మన ఈయన పేరేంది, చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సభ అంటే మా ఊళ్ళలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది చెప్తున్నా. అయితే దేశంలోనే 63-65 కోట్లు మొదటిసారిగా ఇస్తే మన రాష్ట్రం ఎక్కువగా వాడుకున్నది 11,000-11,500 కోట్లు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో మీకు తెలుసు, దాంట్లో ఇవాళ 78,000 కోట్ల రుణాలు రైతులై ఉంటే ఇవి మాఫీ చేస్తారనే మాట మాట్లాడితే
ఎవరన్నా నమ్ముతారు. ఇకపోతే ఇంకేమన్నాడు, మళ్ళీ మాట మార్చిండు, మళ్ళీ మాట్లాడతాడు. నేను దీనికి సమాధానం చెప్పిన, నియోజకవర్గాల్లో 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాడట. అసలు నియోజకవర్గాల మాదిరిగా 119 నియోజకవర్గాలకు 119 లక్షల ఎకరాలు కొత్తగా నీళ్ళిస్తాను. అసలు తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమి అంత ఉందా అని ప్రశ్నిస్తే గాలి మాటలు చెప్పేటాయని గివన్ ఎందుకే పూటకో మాట మాట్లాడేసి మళ్ళీ మాట మాట్లాడింది మాట్లాడుకుంటే అయిపోయాయి. గదే పని చేస్తాడు. మా తెలంగాణ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ చూస్తాను, నేను మాట్లాడేది చూస్తాను, ఆయన చిటికలేసి చెప్పే ముచ్చట్లు కూడా వింటాను. ఈ రెండు వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఉట్టికే ఎగిరలేదమ్మా, స్వర్గానికి నిచ్చేసిందట. ఇక గదే సమాధానం ఆయనకు. అవినీతికి ఆస్కారం లేకుండా దేశంలో యూపీఏ ప్రభుత్వం లోక్పాల్ బిల్లును ఆమోదించింది. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో లోక్పాల్ తరహాలో మరి ఈ బిల్లును ప్రవేశపెడతామని మేము దీంట్లో పెట్టాము. అదేవిధంగా పారదర్శకంగా ఉండడానికి సాంకేతిక అంశాలను సంస్కరించి చేస్తున్న విధానాలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తే మీరెంత సమయం ఇచ్చినా తెలియజేస్తాను. ఆయన ముక్కెక్కడ ఉందో ఎక్కడ వింటాడో అర్థమవుతుంది. ఆ ముక్కు జూబ్లీ హాల్లో 5:45 తర్వాత ఎక్కడ ఎవరు పిండారో బాగా తెలుసు. అందుకోసం ఆయన మాటల్లో నేతి బీరకాయలో నేయంతుంటుందో గంతే ఉంటుంది తప్ప దానికి విలువ లేదు. మీ సేవా కార్యక్రమాల ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ సదుపాయాలు ప్రజలకు చేరువయ్యేట్టు పారదర్శకంగా వేగంగా చేస్తున్న ప్రభుత్వానికి ఈ మాటలు మాట్లాడి బయటకు వచ్చి మరి ఏదో చేస్తానంటే ప్రజలు నంబరు అనే విషయాన్ని తెలియజేస్తాను. మొదటి అంశం, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మేనిఫెస్టో కాపీ చేసిందా? ఆ మాట ఎలాగలుగుతాడండి? 129 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఎన్నికల ముసాయిదాలు విడుదల చేస్తున్న పార్టీ. నీ పార్టీ ఉప ఎన్నికల పార్టీ, ఉద్యమ పార్టీ అని నువ్వు అని గత 4 రోజులుగా మాత్రమే రాజకీయ పార్టీగా ఉన్నానని చెప్పుకుంటున్న నీవు, నీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. కాపీ కొట్టాల్సిన దౌర్భాగ్యం. నేను చెప్తాను, నువ్వేం కాపీ కొడుతున్నావు? పునర్నిర్మాణం అంటే నిర్మాణానికి పునర్నిర్మాణానికి అర్థం తెలియ మహానుభావ, తెలంగాణ ధ్వంసం అయిపోలేదు, అభివృద్ధిలో నడుస్తున్నది. స్వాతంత్రానంతరం మొట్టమొదటి ఈ పది సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ ఉత్పాదకత శక్తి కలిగిన 1900 మెగావాట్లు ఈ 10 ఏళ్లలో భూపాలపల్లిలో నిర్మించాం. భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో భగీరథుణ్ణి మరిపించే విధంగా అట్టడుగు స్థాయికి గోదావరి జలాలు అత్యంత ఎక్కువ ఎత్తుకు 1580 అడుగుల ఎత్తుకు నీళ్లు పంపించి ఎత్తిపోసి ఆ సత్యాన్ని తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ మీ నుంచి అభివృద్ధి గురించి లేకుంటే సంక్షేమం గురించి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కాపీ చేయాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి ఉందని మీరంటే నవ్వుల పాలవుతున్నారు. మీరేదో ఊహించారు. ఆ ఊహలు తలుడులే కాదు, మరింత దైన్యపు స్థితికి నీ పార్టీ ఎన్నికల్లో చేరుకుంటుంది. పొత్తుల విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పాం, ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామన్నాడు పొన్నాల. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించాం, రాని ప్రతిపాదనల గురించి మాట్లాడే అవసరం లేదు. తానే తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటాను అన్నాడు, ఇప్పుడేమో అరుస్తూ తెలంగాణ తిరుగుతున్నాడు. తెలంగాణ ఇస్తే సోనియమ్మ దగ్గర పార్టీ పనంగా పెడతానన్నాడు. సోనియమ్మ దగ్గరికి కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళి ఏం చెప్పాడో తెలియదు కానీ బయటకు వచ్చి పొత్తుల విషయం విలీనం విషయం మర్చిపోయాడు. తానే విలీనం చేస్తానన్న మనిషి తానే ఆ మాట మాట్లాడి విలీనం చేయనన్నాడు. పొత్తుల కోసం కమిటీ వేశాడు. ఆ కమిటీ ఎందుకు వేశారో వారితో ఎవరు మాట్లాడారో తెలియదు కానీ మాతోటి మాత్రం మాట్లాడలేదు. మాకు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తానన్నాం. ఇది అహంకారానికి నిదర్శనం, మాట తప్పిన విధానానికి నిదర్శనం. తెలంగాణ ఇస్తే బొంత పరుగును ముద్దు పెట్టుకుంటున్నాను. ఒకటి, తెలంగాణ ఇచ్చింది అని టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అంటున్న నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ వస్తుందనే మాట అంటున్నారు. హంగుకు ఆస్కారమే లేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, తెలంగాణ
వచ్చిన నేపథ్యం టీఆర్ఎస్. మళ్ళీ చెప్తున్నాను, ఇది గతంలో చెప్పాను, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనటువంటి పరిస్థితులు, 543 మంది ఉన్న లోకసభ లోపల ఇద్దరు పార్లమెంటు సభ్యులు మిగతా వాళ్ళందరినీ ఒప్పించి తెప్పించారనే విషయం, అది 9th వండరో 10th వండరో ఏం వండరో నాకైతే తెలియదు, ఈ జనం మాత్రం బాగా తెలిసింది. పార్లమెంటులో నోరు విప్పని పార్లమెంటు సభ్యుడు 543 మందితో ఒప్పించి తెలంగాణ తెచ్చాడంటే నమ్మశక్యమా? నమ్మశక్యం కాదు. రెండవది, బీజేపీ తెచ్చిందని చెప్తున్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని 3 రాష్ట్రాలు దేశంలో ఏర్పాటు చేసిన అవకాశం ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణను ఏర్పరచకుండా తెలంగాణ ద్రోహులు తెలంగాణ అడ్డం ఉన్న వాళ్ళ మాటలకు నమ్మి తెలంగాణ ఇవ్వలేదనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు మళ్ళీ మళ్ళీ తెలియజెప్పే అవకాశం వాళ్ళ పొత్తుల వల్ల కలుగుతున్నది. అందుకోసం ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ, బీజేపీ లోకసభ రాజ్యసభ ద్వంద్వ విధానం కానీ, అడ్డుకున్న విధానం కానీ, జాప్యానికి ఆజ్యం పోసిన చర్యలు కానీ, తెలంగాణ ప్రజలు వారిని నమరు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తున్నది. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాల పోరాట ఉద్యమానికి తెరదింపే విధంగా కృతజ్ఞతాభావంగా కొత్త ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అందజేస్తున్నారు. పార్టీ పరంగా తీసుకునే బుజ్జగింపులు, సముదాయింపులు, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇచ్చే అవకాశాల మీద మేము పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ఈ విషయం మీద చేస్తారు. నేను కూడా మాట్లాడతాను. పార్టీలో వారసులకు స్థానం లేదని జాతీయ పార్టీ ఎప్పుడైనా ప్రకటన చేసిందా? అది మీరు ఊహించుకునేదే. మేము విశ్వసించి సాధ్యమైనంత వరకు అందరినీ భాగస్వాములు చేద్దామనే ఉద్దేశం కానీ వారసులకు ఇయ్యము అనే స్టేట్మెంట్ ప్రకటన ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చిందా? మీరు ఊహించే అడిగే ప్రశ్నకు సమాధానం అదే. కానీ ఎవరు వారసులకు టికెట్లు ఇస్తున్నారు, ఎవరు దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేము మొదలే చెప్పాం, గెలుపు ప్రధానంగా, సామాజిక కోణం 2వ అంశంగా, అభ్యర్థుల ఎంపిక జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా ఎప్పటికి కూడా. ఇది మొదటి అంశం. రెండవ ప్రశ్న, అసలు వారసత్వపు నిబంధన లేదు అన్న నేపథ్యంలో మేము గెలుపు, సామాజిక కోణం, అవసరం, ప్రచారం చూసాం. ఇది తెచ్చుకోలేని దయచేస్తుందని ఎందుకు అనుకుంటారు? అవసరం లేదనుకున్నాం. లేలే, మీ మాటలు నా నోటితో చెప్పించాలనుకుంటున్నాను. అవసరం లేదనుకున్నాం. మిగతా పార్టీలో వారసులు ఎలా వచ్చారో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది గొప్ప ఘనకార్యమా? ఇతరులకు ఇచ్చే సీట్లు కుటుంబ సభ్యులకు ఇచ్చే విధానం గొప్ప ఘనకార్యమా? అందుకోసం ఇది ఒక రూల్ కాదు, ఒక నిబంధన కాదు, ఇది మనంతట మనం ఆచరించాల్సిన అవసరం. మూడవది, నేను మొదలే చెప్పాను, నేను ముఖ్యమంత్రిని అవుతానా, ఎవరు ముఖ్యమంత్రిని అవుతానా అనే ప్రకటన కానీ ఆలోచన కానీ మంచిది కాదు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయకుండా గౌరవించే విధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తీసుకునే నిర్ణయాల మీద ఏ ఒక్కరు కూడా నేనే కావాలని కోరుకోవడం కానీ ప్రకటన కానీ అది మంచిది కాదనే విషయం తెలియదు. యాకూబ్ రెడ్డి మీద అటాక్ జరిగింది. అసలు నా ఇంటి మీదనే, నా మీదనే అటాక్ జరిగితే నేను పరామర్శించలేదనడం ఏ మేరకు న్యాయం? గతంలో పట నా మీద దాడి జరిగిన వాళ్ళ కూడా గంటలోపనే విడిపించి మృతదేహాల వద్ద ప్రత్యేకంగా వెళ్ళిన వాళ్ళలో నేను ఒకడిగా మీ వీడియో క్లిప్పింగ్లే, పేపర్ క్లిప్పింగ్లే సాక్ష్యం చెప్పాను. మేము ఇంత ఉదారంగా మా ద్వారాలు తెలిసినాయన్న నేపథ్యంలో వేరే పార్టీలు వస్తే వద్దన్నామనే ఆరోపణ దీంట్లో వాస్తవం కాదు. ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామన్న నేపథ్యంలో వేరే వాళ్ళు ప్రతిపాదనలు ఇవ్వకుంటే మేమిద్దరం నడకమండినట. వీళ్ళు ప్రతిపాదన ఇవ్వలేదు, వాళ్ళు ప్రతిపాదన ఇవ్వలేదు, మరొకళ్ళు ప్రతిపాదన, సిపిఐ ప్రతిపాదన ఇచ్చింది, మేము దానికి ఎంతో కొంత మేము చేయగలిగాం. అది ఉత్పన్నం కానే కాదు, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అందుకోసం ఊహాజనితమైన ప్రశ్నకు సమాధానం అవసరం లేదు, ఇది ఊహ ఊగానే ఉండిపోతుంది, ఇది వాస్తవం కాదు. మా మేనిఫెస్టోలో హైదరాబాదు బ్రాండును మరింత పకడ్బందీగా కాపాడుకోవడం కోసం, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం,
అన్ని చర్యలు తీసుకుంటాము. ప్రపంచంలో రెండవ అత్యంత అనువైన ప్రదేశంగా ఉన్న హైదరాబాద్లో ఐటీ రంగ విస్తరణ, ఇప్పటికే ఐటీఐఆర్, ఇప్పటికే హార్డ్వేర్ క్లస్టర్స్, ఇప్పటికే అనిమేషన్ గేమింగ్, ఇప్పటికే మరి మీ సేవా కార్యక్రమాలు, ఇప్పటికే మిగతా ఎన్నో అంశాల మీద 3 సంవత్సరాల్లో ప్రయత్నం చేసింది మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమ నేపథ్యంలో అపోహలకు తావు లేకుండా, అపోహలతో అడ్డు రాకుండా గూగుల్, ఆరకల్, అమెజాన్ లాంటి దిగ్గజాలను హైదరాబాద్లో అమెరికా తర్వాత వారి స్థానాలు పెద్దవిగా చేసుకోవడానికి చేసే ప్రయత్నం మేము చేశాము. అదేవిధంగా దేశంలోని దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్ 45,000 ఉద్యోగాల కేంద్రంగా, అత్యంత పెద్ద కేంద్రంగా హైదరాబాద్ నగరంలో తీర్చిదిద్దుతున్నాము. అదేవిధంగా టీసీఎస్ 25,000 అదనపు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆ క్యాంపస్ను తీసుకురావడానికి కృషి చేశాము. అదేవిధంగా విప్రో మరో దిగ్గజం, జాతీయ దిగ్గజం ఐటీలో, దాన్ని మరి 12,000 కొత్త ఉద్యోగాలు వచ్చే విధంగా హైదరాబాద్ నగరంలో వాళ్ళని ఒప్పించగలిగాము. అదేవిధంగా ప్రపంచంలో అమెరికా తర్వాత, కౌలాలంపూర్ తర్వాత, మలేషియా తర్వాత మొట్టమొదటిసారిగా ఉన్నత విద్యా విషయంలో హై స్కూల్ అన్నింటిలో కూడా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ జిల్లాలో 4 పాఠశాలలను అయితే ఏర్పరిచామో, ఇది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విస్తరిస్తామని మా ప్రణాళికలో ఉంచిన వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు, మహిళలకు రక్షణ కల్పించే విధంగా గతంలో తీసుకున్న చర్యలే సాక్ష్యం, గతంలో తీసుకున్న చర్యలే నిదర్శనం. ఈ సంక్షేమం పట్ల మేము ఏనాడు కూడా రాజీ పడమనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తాం. జనగామ అత్యంత ఎత్తైన ప్రాంతం తెలంగాణలో, కృష్ణా గోదావరి రిడ్జ్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉంది. భూగర్భ జలాలు అడుగడుతున్న ప్రాంతం, వర్షపాతం సగటు కంటే తక్కువ ఉన్న ప్రాంతం, కరువు కాటకాలతో చాలా కాలంగా అలమాడుతున్న ప్రాంతం. ఇక్కడ నీరు, విద్యుత్తు ఈ 2 అంశాలు ప్రధానమైనవి. నీటి విషయంలో గోదావరి జలాలు తీసుకొచ్చేసి ఈ చెరువులు నింపిన నగ్న సత్యాన్ని గుర్తు చేస్తాం. ఇది చారిత్రక సత్యం. చరిత్రలో మొదటిసారి ప్రపంచ నదీ జలాల ఉద్యమ చరిత్రలో పట జనగామ ప్రాంతంలో 84-85 2 సంవత్సరాలు పోచంపాడు జలాల సాధన కార్యదర్శిగా ఆ రోజు 2 సంవత్సరాలు ఉద్యమం చేసిన చరిత్ర మాది. ఆ ఉద్యమ తీరులో ఈరోజు గోదావరి జలాలు వచ్చిన వాస్తవాన్ని తెలియజేస్తాం. రెండవది విద్యుత్తు. విద్యుత్ రంగంలో దేశంలో మొదటిసారిగా గత 3 సంవత్సరాల కింద క్రమబద్ధీకరణ, మెరుగుపరచడము, సరఫరా నియంత్రించడము, మెరుగైన విద్యుత్తు పంపిణీ చేయడానికి దేశంలో మొదటిసారిగా ఒక ఎలక్ట్రికల్ డివిజన్లో 27 కోట్లతో శాంక్షన్ చేయించి ఆదుకున్న సంఘటన జనగామ డివిజన్. ఈ నేపథ్యంలో గత 4 సంవత్సరాల నుంచి రబీ పంటలు పండింది, మార్కెట్లోకి వచ్చింది. ఆ వివరాలు తెలియజేస్తాను, మీరు తెలుసుకోమండని కోరుతున్నాను. అంతే తప్ప మేమేదో ఇంకా చేయాల్సిన అవసరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కంకణం కట్టుకున్నాం. ఈ కరువు పీడిత ప్రాంతానికి పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా తెలంగాణలో అత్యంత ఎక్కువ పాల సేకరణ జరుగుతున్న నగ్న సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాను. 18,000 రైతు కుటుంబాలు పాల ఉత్పత్తి మీద అదనంగా ఆదాయాన్ని చేస్తున్నది కేవలం జనగా ప్రాంతంలోనే మాట దీ ద్వారా తెలంగాణ ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఈ కార్యక్రమాలతో పాటు మహిళా సాధికారతకు దేశంలో మొదటిసారిగా డాక్రా సంఘాల స్థాపన 94లో వస్తే, రాష్ట్రంలో పట డాక్రా రుణ వితరణ 6 సంఘాలకు జరిగితే నా నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలోని 6 సంఘాలకు గాను 2 సంఘాలకు మొదటి దశగా మొట్టమొదటిగా రుణ వితరణ కల్పించిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆ ప్రాంతం లోపల మహిళలను ప్రోత్సహించే విధంగా రాణి రుద్రమ కోఆపరేటివ్ బ్యాంకును ప్రత్యేకంగా స్థాపించడానికి చేసిన కృషి ఆ ప్రాంత మహిళలకు తెలుసు. ఈరోజు 22,000 మంది సభ్యులతో 15 కోట్ల రూపాయల మూలధనంతో ఆ సంస్థ నడుస్తున్న విధానం
తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న విశేషాలుగా నేను తెలియజెప్పాల్సిన బాధ్యతగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అవినీతికి ఆస్కారం లేకుండా తెచ్చే దాంట్లో సంస్కరణలు అవసరం, సవరణలు అవసరం. ఆ దిశలో పట ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించింది. యూపీఏ ప్రభుత్వం లోకపాల బిల్లును తెచ్చింది. దానికి అనుగుణంగా మరి ఇక్కడ కార్యక్రమాలు కొత్త ప్రభుత్వం లోపల చట్టం తీసుకొస్తున్నాం. మీ సేవ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనకు జోడించి ప్రజలకు మేలైన సేవలు చేయడమే కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా అవినీతి తగ్గించే విధంగా చేసే కార్యక్రమాలు వ్యవస్థలో ఈ కాంగ్రెస్ పార్టీయే చేస్తున్న విషయాన్ని తెలియజేస్తాను. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని నేను ఇంతకుముందే చెప్పాను. పొత్తుల విషయంలో 7 స్థానాల 6 స్థానాల అనేది కొంత వివాదమైన అంశం. ఆ అంశం హైకమాండ్ దృష్టిలో వాళ్ళ హైకమాండు మా హైకమాండు చర్చించింది, ఒక దీనికి రాలేదు. ఆ నేపథ్యంలో కండిషనల్ బీఫామ్ అధిష్టానం ఇమ్మన్న నేపథ్యంలో ఇవ్వడం జరిగింది. దాన్ని సవరించడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాము. ఇది సిపిఐతో మాట్లాడుతున్నాము, మా అభ్యర్థులతో మాట్లాడతాము, సరి అయిన నిర్ణయం చేస్తాము. ఇక నర్సంపేటలో అధిష్టానం ఏదైతే జాక్లో ఉన్నవారికి ఇచ్చింది, వారిని నివారింపజేయడానికి చేసిన ప్రయత్నం చేసాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే పార్టీ పరంగా రిబెల్స్ అందరి మీద గతంలో మాదిరిగా పార్టీ ఉపేక్షించదు అనే విషయాన్ని ఇంతకుముందే తెలియజేస్తానని మరొకసారి తెలియజేస్తాను. గెలుపుది కాంగ్రెస్ పార్టీ, ఓటమి నాది అని నేను భావిస్తాను. అది సంతృప్తినిస్తుందని అనుకుంటాను. రెండవది, మాజీ బాస్, ఇది బాస్ అనే పదం నేను గుర్తించను. బాధ్యతలు సామూహిక బాధ్యతలు అంటే దీని అవటం టోటల్, దానిలో ఒక ప్రధాన వ్యక్తిగా గుర్తించడం తప్ప బాస్ అనే పదానికి ప్రజాస్వామ్యంలో అర్థం ఉండదని నేను అంటాను. రెండవది, ఆయన అధికారంలోకి వస్తే విభజించేటప్పుడే రెండు విభజించా అని కత్తి పట్టుకొని ప్రగల్భాలు పలికి రాజ్యాంగాన్ని, న్యాయశాస్త్రాన్ని, న్యాయశోకోవిధుల కంటే, రాజ్యాంగ నిపుణుల కంటే ఎక్కువ తెలిసినవాడిగా ప్రకటించిన మాటలు ఈ మాటలు రెండు ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తున్నాయి తప్ప మరొకటి కాదు. అది సాధ్యం కాలేదు, ఇది సాధ్యం కాదు. మాటలు చరిత్రలో నిలిచిపోతాయి, తాను చరిత్రలో నిలిచిపోతాడు. ఏ రకంగా నిలిచిపోతాడో నేను చెప్పాల్సి వస్తాడు. ఇళ్ల స్థలాలు, ఇండ్లు అనే మాట చెప్పడం ఇప్పుడేదో చెప్తున్నట్టుగా అనుకోవడం వాస్తవం కాదు. నేను అందుకే చెప్పాను, 1991లోనే మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. 100% సాచురేషన్గా తెలంగాణ ప్రభుత్వంలో అందరికీ ఆ విషయాన్ని వర్తింపజేసే విధంగా చేస్తామనే పద్ధతిలో మాట్లాడిందే కానీ ఏదో ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నాం అనే మాట లేకుంటే ఇంకేదో చేస్తున్నాం అనే దానికి వాస్తవం కాదు. సంక్షేమం కానీ లేకుంటే వారి సమస్యల పట్ల కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, చర్చిస్తుంది, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాము. ఇది రెండవది. మూడవది, ఇప్పటికే అందరికీ హెల్త్ కార్డ్స్ ఇచ్చే దాని మీద ప్రభుత్వం స్పందించింది, అది ఆచరణలో తీసుకొస్తాం. నాలుగవది అతి ముఖ్యమైన అంశం, తెలంగాణలో జర్నలిస్టుల సంఘంతో ఒకటి ప్రజాస్వామ్యానికి మీరు 1 of the 4 pillars. ప్రభుత్వం తన పరిపాలన విషయంలో కానీ ప్రజల ఆశల ఆకాంక్షలు నెరవేర్చడంలో కానీ ప్రజలకు చేరుకోవడంలో కానీ మీ మధ్యవర్తిత్వం కానీ మీ పాత్ర కానీ అత్యంత ప్రధానమైనదని ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది. ఒకటి నంబర్ 1 ఐటమ్. నంబర్ 2, ప్రతి 3 మాసాలకోసారి నా ఉద్దేశంలో మీ సమస్యలు ఒకటి లేక ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు చేరువయ్యే విషయాలు, ప్రభుత్వ పథకాల పనితీరు మీతో చర్చించి మీ సూచనలను, సలహాలను ప్రభుత్వం పరిశీలించే విధంగా నిరంతరం ప్రతి 3 మాసాలకోసారి ఈ 2 సమావేశాలు నిర్వహించుకొని సమీక్షించుకుందామనే మాట ఈ సందర్భంగానే తెలియజేస్తాను. అది దీంతో అదేవిధంగా ఇది నేను చెప్పాను. సో ఈరోజు మీ దగ్గర రావడమే అదృష్టంగా అయితే మీతో పాటు కలిసి అవన్నీ మనం మాట్లాడదాం, అందరికీ వర్తించే విధంగా చేద్దాం.